हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। कार्तिक पुराणमु ऐदव अध्यायमु वन भोजन महिमा। ओ जनक महाराजा, कार्तिक मासमुलो स्नान दान पूजा अनंतरमुन शिवालयमंदु गानी विष्णुवालयमनंदु गानी श्रीमद् भगवद्गीत पारायणमु तप्पक चेयवलेनु। अट्लु चेसिन वारी सर्वपापमुलु निवृत्तियगुनु। ఈ కార్తీక మాసములో కరివీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు। భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును। కడకు అందలి శ్లోకములలో ఒక్క పాదమైనను కంఠస్థమనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు। కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద శాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలెను। బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలెను। వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలెను। ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపం కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి। అది విని జనక మహారాజు, మునివర్యా, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మం ఎలా కలిగెను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి। కిరాత మూషికములు మోక్షమునుందుట। రాజా, కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మ అయిన బ్రాహ్మణుడు కలడు। అతనికి ఒక పుత్రుడు కలడు, వాని పేరు శివశర్మ। శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి కారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడే మెలుగుచుండెను। అతని దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది, నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు, నన్ను నిలదీసి అడుగుచున్నారు, నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను, కావున నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయేగాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును, కావున నీవు అటుల చేయము అని బోధించెను। అంతటి కుమారుడు, తండ్రి, స్నానం చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే గాని వేరు కాదు, స్నానం చేసి పూజ చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా, దేవాలయంలో దీపం వెలిగించిన లాభమేమి, వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను। కుమారుని సమాధానం విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంతా చులకనగా చూస్తున్నావు, కావున నీవు అడవిలో రావు చెట్టు తొర్రయందు ఎలక రూపంలో బ్రతికిదేవుగాక అని కుమారుని శపించెను। ఆ శాపంతో కుమారుడకు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి, క్షమింపుము, అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవకార్యములను ఎంతో చులకనగా చేసి వాటి ప్రాభవములను గ్రహించలేకపోతిని, ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది, నాకా శాప విమోచన ఎప్పుడు ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుము అని ప్రాధేయపడెను। అంతటా, తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికుడవై పడి ఉండగా నీవు ఎప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుని ఓరడించెను। వెంటనే శివశర్మ ఎలుకరూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు తొరలో నివసించుచు ఫలములను తినుచూ జీవించుచుండెను। ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళివారు అక్కడనున్న ఆ పెద్ద వటవృక్షం నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకొనుచు నదికి వెళ్ళుచూ ఉండేవారు। ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియాగ విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు। అట్లు బయలుదేరి ప్రయాణ బడలకు చేత మూషికము ఉన్న వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి। ఈలోగా చెట్టు తొరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజాద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను। అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉందురు, వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చును అని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే। వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది। వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుండి వచ్చి తిరి,
మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది కాన వివరింపుడు అని ప్రాధేయపడెను అంత విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమే ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానం ఆచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచ్చటి కూర్చుండి సావధానుడివై ఆలకింపుము అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచు ఉండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకి పోయెను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమును పొంది మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను కనుక ఓ జనక మహారాజా ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను పంచమాధ్యాయము 5వ రోజు పారాయణ సమాప్తము For more videos, subscribe to my channel New Primal.